బాహుబలి సినిమాలో పెద్ద జలపాతం ఉంటది, మీదికెళ్ళి కిందికి దుంకుతున్న నీళ్ళని చూస్తే అబ్బా అనిపిస్తుంది కదా. ఈ నీళ్ళలో తడుచుకుంటూ మీదికి ఎక్కుదామని మస్తు తన్లాడతాడు ప్రభాసు. జరంత దూరం ఎక్కగానే సరున్న జారి కింద పడతాడు. హీరోయిన్తో ఖతర్నాక్ పాట గిట్లుంటది జలపాతం దగ్గర. కానీ కదంతా ఉంట గ్రాఫిక్సే, ఏమి లేని కాడ ఎంతో పెద్ద సముద్రం ఉన్నట్టు, మీదికెళ్ళి జలపాతం దుంకుతున్నట్టు మనందరికీ చూపించిరు. గిప్పుడు గిప్పుడు అసలైన జలపాతం చూపిస్తా చూడురి. గుట్టల మీదకెళ్ళి పాలు దుంకినట్టే అనిపిస్తుందిలే, బొగత అందాలు మరి. ఒక్కొక్కళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తుర్రో చూడుర్రి. నీళ్ళని చూస్తే అంతే మరి, ఎవ్వరికి మనసు ఆగది కదా. ముద్దుగా జలకాలాడుతున్నారు. ఈ పోరలైతే చిన్నగా మురుస్తలేరు పో. ఇక సెల్ఫీలు ఫోటోల గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఇంతకంటే మంచి లొకేషన్ ఇంకేడుంటది మరి. ఫ్రెండ్స్ అందరూ స్టేటస్ పెట్టి వెళ్తున్నారు కదా, సో అది చూసేసి లోపలికి ఈత కొట్టాలనిపిస్తుంది మా గ్యాంగ్ వాళ్ళకి. ములుగు జిల్లా చీకుపల్లి అడవిలో ఉంటది ఈ బొగత జలపాతం. పతేడు ఆనాకాలంలో వేల మంది వచ్చి చూసిపోతుంటారు. అయితే నీళ్ల తడ ఎక్కువయ్యే వరకు ఎవరిని దగ్గర దాకా ఓనిస్తలేరు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు హైదరాబాద్ దరిదాపుల్లో ఇంత బాగా ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. టీవీలో చూసాం కానీ రియల్ గా ఇంతకంటే బాగుంటుంది అనుకోలేదు. చాలా బాగుంది. వచ్చేటోళ్ళు ఎక్కువయ్యే వరకు సౌలతులు కూడా పెంచింది సర్కార్. ఇది ఆదిలాబాద్ అడవిలా కుంటాల జలపాతం. ఎట్లా దుంకుతున్నదో చూడుండ్రి. ఇడికెళ్ళి కదల బుద్ధి అయితే ఒట్టు. కుంటాల అందాలకు ఎవ్వలైనా ఫిదా కావాల్సిందే మరి. చుట్టుముట్టు గుట్టలు, పచ్చటి అడవి, నడిమిట్లా పారే నీళ్ళని చూస్తే ఎవ్వరికైనా మనసు గుంజుతుంది కదా. ఎప్పుడు పడితే అప్పుడు చూడలేము. ఆనాకాలంలో మాత్రమే ఈ ఛాన్సు. వీలైతే మీరు కూడా పోయి ఈ ప్రకృతి అందాలను చూసి మురిసిపోర్రి.